సబ్స్క్రైబ్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి మీరు మెచ్చే చంద్రబాబు లేదా ఇతర నాయకుల గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి పోలీసులు జాగ్రత్త కోడలపై పెట్టినటువంటి ప్రతి కేసుకి సమాధానం మీరు చెప్పాల్సిందే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్గా చేసిన వ్యాఖ్యలు అటు పోలీసుల్లో ఇటు టీడీపీ కేడర్లో కూడా కలకలాన్ని రేకెత్తిస్తోంది కోడలు చనిపోయిన సరిగ్గా నలభై ఎనిమిది గంటల్లో ఊహించని మలుపుల్లో ఈ కేసు నడుస్తోందంటూ చెప్తున్నారు ఇంతకీ అసలు ఏం జరుగుతోంది నలభై ఎనిమిది గంటల తర్వాత ఈ కేసు కనీ విని మలుపులు తీసుకుంటోందని చెప్తున్నారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఏం జరుగుతున్నాయి తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలేంటి ఒకసారి క్షుణ్ణంగా విషయం తెలుసుకున్నారండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావాలనే ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రీసెంట్గా ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే తప్పుడు కేసులను ప్రచారం చేసి పోలీసులపై టీడీపీ కేడర్ కూడా ఆగ్రహం పెరిగేలా చేస్తున్నారని వైకాపా నేతలు చెప్తూ వస్తున్నారు అయితే కోడల పార్ధవ దేహాన్ని తీసుకుని గుంటూరు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు పోలీసులపై అంత తీవ్రంగా వ్యాఖ్యలేమీ చేయలేదు కానీ సాయంత్రం గుంటూరులో మాత్రం పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రతి కేసు వివరాలను వెల్లడించి ఇలాంటి కేసులతో కోడలను వేధిస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కోడల శివప్రసాద్ పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు మరోపక్క అంటున్నారు మూడు నెలల కాలంలో పంతొమ్మిది కేసులు ఇందులో ఒక్కటంటే ఒక్కదానికి ప్రాథమిక సాక్ష్యాలు లేవనేది చంద్రబాబు ప్రధాన ఆరోపణ చివరికి చీటింగ్ కేసుల్లో ఉన్న వాళ్ళని పోలీసులే బెదిరించి వారితో ఆరోపణలు చేయించి కోడల పరువు తీసేలాగా కొంతమంది ప్రచారం చేయించారని చంద్రబాబు ఆరోపణ టార్గెట్ కోడల అంటూ సాగినటువంటి మొత్తం కుట్రలో పోలీసులదే ప్రధాన పాత్ర అని చంద్రబాబు నమ్ముతున్నారు చివరికి డీజీపీ కూడా పోలీసు వ్యవస్థని విజయసాయి రెడ్డి చేతికి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం కలకలాన్ని రేకెత్తిస్తోంది అదే సమయంలో కోడల కుటుంబం అధికారిక అంచనను తిరస్కరించడం కూడా సంచలనంగా మారింది కోడల అంత్యక్రియలు నర్సరావుపేటలో ఘనంగా జరిగాయి దీనికోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నేరుగా ఎస్పీ స్థాయి అధికారి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు అన్ని ప్రాంతాల నుంచి కోడల అభిమానులు భారీగా వచ్చారు సమీప గ్రామాల నుంచి కూడా అంత్యక్రియలకు రాకుండా పోలీసులు ముందస్తుగా టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారని టీడీపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది ఇలాంటి క్రమంలో అనుకోని తరుణంలో ఒక్కసారిగా కిషన్ రెడ్డి యొక్క వ్యవహారం తెర మీదకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తమకు ఫిర్యాదు అందుతోందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కసారిగా బాంబు పేల్చారు అక్కడ పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని తమకే కొంత ఫిర్యాదులు కూడా వచ్చాయని ఇటు మాజీ స్పీకర్ కోడలి శివప్రసాద్ రావు రెండు రాష్ట్రాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని దర్యాప్తు నివేదికలు తెప్పించుకుని అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు కోడల మరణంపై టీడీపీ నేతలు కిషన్ రెడ్డిని కలిసి మరీ ఫిర్యాదు చేశారు స్పందించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు కోడలు తనకి మంచి ఆప్తుడు గొప్ప వ్యక్తి అన్నారు కృష్ణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మలేని విధంగా ఉందని సమగ్రమైన దర్యాప్తు తనకి కావాలని ఓపెన్ గానే డిమాండ్ చేశారు ప్రజల కష్టాన్ని పరిష్కరించి అండగా నిలబడే వ్యక్తి అని ఆయన గురించి చెప్పుకొచ్చారు కానీ అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను అందుకే ఇద్దరు డీజీపీల నుంచి నివేదికలు తెప్పించుకుంటా ఈ కేసు మీద పూర్తి విచారణ నేను జరగబోతున్నాను అంటూ కిషన్ రెడ్డి చెప్పడం సరిగ్గా ఈ సంఘటన జరిగినటువంటి నలభై ఎనిమిది గంటల తర్వాత రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా మారే విషయంగా మారింది ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతోందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఉన్నటువంటి షేర్ బటన్ చూసారా ఇది క్లిక్ చేయడం వల్ల వాట్సాప్ మరియు ఫేస్బుక్ లో అనేక మంది మీరు ఎవరు కావాలంటే వారికి వీడియోని షేర్ చేయొచ్చు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి కోడల ఆత్మకి శాంతి చేకూరాలను కోరుకోండి